పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. అవతారము అంటే దిగి వచ్చుట అని నేను మీతో మనవి చేసి ఉన్నాను. పరమేశ్వరుడు దిగి వచ్చేటటువంటి ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ఆ అవతారములను విభాగం చేశారు. ఎన్ని రకాలుగా వస్తాడు అన్నదానికి అందులో మొట్టమొదటిది అంశావతారము అని పిలుస్తారు. అంశావతారము అంటే భగవంతుడిగా ఉన్నప్పుడు నిర్గుణుడు, అది ఒక భా అంటే కాంతి. అందుకే సగుణ నిర్గుణాసాతు ద్విధా ప్రోక్త మనీషిభి సగుణ రాగిభి సేవ్యా నిర్గుణాతుర్ విరాగిభి అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. సగుణముగా అంటే ఒక ఆకారంతో ఉండేటటువంటి పరమేశ్వరుణ్ణి సాధారణంగా ఎవరు ఆరాధన చేస్తారు అంటే ఒక కోరిక కలిగినటువంటి వారు ఆరాధన చేస్తారు. నిర్గుణమైనటువంటి పరబ్రహ్మాన్ని, ఏ గుణములు లేనటువంటి పరబ్రహ్మాన్ని, ఏ కోరికలు లేనటువంటి వాళ్ళు ఆరాధన చేస్తారు. కానీ ఇందులో ఒక పరిమితి ఉంటుంది. సాకారోపాసన లేని నిరాకారోపాసన చేయడం సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుచేత అంటే మనస్సుకి కొన్ని పరిమితులు ఉంటాయి. నేను భగవంతుడు అంటే ఏ రూపము ఉండదు, భగవంతుడు అంటే ఏ గుణములు ఉండవు, భగవంతుడు అంటే ఏ కార్యము చెయ్యడు, దాన్ని పట్టుకో అన్నాను అనుకోండి, ఏం పట్టుకుంటుంది అది? ఏ రూపము లేదు అన్నాను అనుకోండి, దానికి పట్టుకునే శక్తి ఉండదు. సనాతన ధర్మమునకు ఉండేటటువంటి వైభవం ఏమిటంటే ఈశ్వరావతారము మనుష్యుని యొక్క ఉద్ధరణకు హేతు అవుతుంది. భగవంతుడు ఇలా ఉంటాడు అని ఒక రూపాన్ని మీరు ఇచ్చారనుకోండి, అది పట్టుకుంటుంది ఆ రూపాన్ని. అందున ఎవరికి ఏ రూపాన్ని పట్టుకోవడానికి మనసు సిద్ధంగా ఉంటుందో ఆ రూపాన్ని పట్టుకోవడం తేలిక. ఒక్కొక్కరికి చూడండి, అమ్మంటే ఎక్కువ మక్కువ ఉంటుంది, ఒక్కొక్కరికి నాన్నగారంటే అమితమైన ప్రేమ ఉంటుంది. అమ్మ అంటే ప్రేమ ఉన్నవాళ్ళు అమ్మవారిగా భగవంతుడిని ఆరాధించడం తేలిక. నాన్న అంటే ఇష్టం ఉన్నవాళ్ళు పరమశివుడనో శ్రీ మహావిష్ణువనో పరమేశ్వరుణ్ణి ఆరాధించడం తేలిక. ఒక్కొక్కరికి గురువు యందు చాలా విశేషమైనటువంటి భక్తి ఉంటుంది, అప్పుడు గురుస్వరూపం దత్తాత్రేయ స్వామివారినో శంకర భగవత్పాదుల్నో ఆరాధించడం తేలిక. కాబట్టి అవతారము మనిషి ఉద్ధరణకు ప్రయోజనమై ఉంటుంది, ఒకటి. రెండు, మనసు పట్టుకోవడానికి ఆలంబనమవుతుంది. సాకారాన్ని పట్టుకుని చేసినటువంటి ప్రయాణం చిట్ట చివరికి దేనికి వెళ్ళిపోతుంది అంటే నిరాకారములోనికి వెళ్ళిపోతుంది. అందుకే రామకృష్ణ పరమహంస దాని గురించి చెప్తూ ఒక మాట చెప్తారు. ఒక గోడ దూకవలసినటువంటి వ్యక్తి కర్ర పట్టుకుని పరిగెత్తికెళ్ళి ఆ కర్రని భూమికి తాటించి కర్రని ఆధారం చేసుకుని తన శరీరాన్ని పైకెత్తి గోడకి అవతలకి దూకేస్తాడు. ఈ కర్రని ఆధారంగా ఎంతసేపు పరిగెడతాడు? పరిగెడుతున్నంతసేపు కర్ర చేతిలో ఉంటుంది, భూమికి దాన్ని గుచ్చినప్పుడు చేతిలో ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకుని తాను పైకి లేచి గోడకి ఆవలి వైపుకి పడిపోయేటప్పుడు గోడ మీదకి వెళ్ళేంత పర్యంతమూ చేతిలో ఉంటుంది. అటు పడిపోయేటప్పుడు ఇంత దూరం నన్ను తీసుకొచ్చి గోడ మీదకి ఎగరడానికి ఉపకరించిన ఓ కర్ర నాతో పాటు రానికి తీసుకెళ్ళాడు, వదిలిపెట్టాడు, పడిపోతాడు. సాకారోపాసనము నిరాకారోపాసనములోనికి వెళ్ళిపోయే పర్యంతం ఉపయోగపడుతుంది. ఆ నిరాకారోపాసనలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక సాకారోపాసనం యొక్క అవసరం ఉండదు, మనసే లయమైపోతుంది. సముద్రం యొక్క లోతు తెలుసుకుందామని బయలుదేరినటువంటి ఉప్పు బొమ్మ సముద్రంలోనే కలిసిపోయినట్టు సాకారాన్ని పట్టుకుని ధ్యానం చేసినటువంటి మనస్సు నిరాకారమైనటువంటి పరబ్రహ్మమునందు లయమైపోతుంది. అందుకే ఉపాసన యందు కూడా మూర్తులు కొన్ని సాకారములు ఉంటాయి, కొన్ని అరూపరూపి అంటారు. అరూపరూపి అంటే రూపమున్నదా అంటే రూపం ఉంటుంది, రూపము లేదా అంటే లేదని చెప్పడానికి ఉండదు, కానీ కాళ్ళు చేతులు ఉండవు. శివలింగం, శివలింగానికి అరూపరూపి అని పేరు. అంటే అది రూపమున్నదా? రూపం ఉంటుంది, చిన్మయం ఉంటుంది, పైన పీఠం ఉంటుంది. పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అని శంకరాచార్యుల వారు వేదాంత డిండిమంలో చెప్తారు. ఆ పైన ఉన్న చిన్మయం శివలింగం, పీఠం పార్వతీదేవి. అయినా ఒక రూపం ఉన్నది అని చెప్పడానికి కాళ్ళు చేతులు ఏమి ఉండవు దానికి. కాబట్టి అరూపరూపి, రూపమున్నదా అంటే ఉంది, రూపం లేదా అంటే లేదు, రెండిటికీ మధ్యలో ఉండే అవస్థ. కాబట్టి ఒక రూపం అనేటటువంటిది మనసు పట్టుకోవడానికి అత్యంత అవసరం. కాబట్టి భగవంతుని యొక్క అవతారము భగవంతుని యొక్క ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడానికి మాత్రమే ఉపకరించేది కాదు,
సాధన యందు మనకి కూడా ఎంతో అవసరమైనదై ఉంటుంది. అట్లా వచ్చే అవతారాల్లో మొట్టమొదటి కొన్ని కొన్ని అవతారాలన్నిటినీ తీసి అంశావతారములు అని పేరు పెడతారు. అంశ అన్న మాటకు అర్థం ఏమిటంటే అసలు ఏ రూపం లేకుండా ఉండేటటువంటి భగవానుడు, కేవలము కాంతిస్వరూపుడై ఉండేటటువంటి పరమాత్మ, అంతటా వ్యాపించి ఉండేటటువంటి పరమాత్మ. అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. ఏ ఆభరణంగానూ తయారు చేయకుండా ఉన్నటువంటి మేలిమి బంగారు ముద్ద, అది ఏ ఆభరణం కాదు. ఇప్పుడు దాంట్లోంచి ఉంగరాలు చేయించారు, నామరూపాలు వచ్చాయి, కరిగించేస్తే మళ్ళీ బంగారం. బంగారం లేకుండా ఉంగరాలు ఉండవు, ఉంగరాలు లేకపోయినా బంగారం ఉంచవచ్చు. భగవంతుడు లేకుండా నామరూపాలు ఉండవు, నామరూపాలుగా జగత్తు లేకపోయినా పరమాత్మ ఉంటాడు. అటువంటి నామరూపాలు లేనటువంటి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము ఒక కార్యక్రమాన్ని చక్క పెట్టడానికి ఒక రూపాన్ని తీసుకుంటాడు, దాన్ని అంశావతారం అంటారు. అంటే ఉదాహరణకి సృష్టి చేసేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారిగా కూర్చుంటాడు, ఆ చతుర్ముఖ బ్రహ్మగారు అనేటటువంటి రూపాన్ని అంశావతారము అని పిలుస్తారు. అంశ అంశావతారము అని ఒకటి ఉంటుంది. ఈ అంశావతారముగా ఏది వచ్చిందో దాని ప్రయోజనం నెరవేర్చుకోవడానికి ఉపయుక్తమైన వాళ్ళని అంశ అంశావతారాలు అంటారు. చతుర్ముఖ బ్రహ్మగారు ఉంటాడు, ఆయన సృష్టిని అంతటినీ చేసే ముందు మొట్టమొదట ప్రజాపతులను సృష్టి చేస్తాడు. ప్రజాపతులను సృష్టి చేసి వాళ్ళని పిలుస్తాడు, పిలిచి మీరందరూ కూడా సృష్టి చెయ్యండి అంటాడు. కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి, వీళ్ళందరూ ప్రజాపతులు, వీళ్ళు సృష్టి చేస్తారు, అనేక ప్రాణులను సృజిస్తారు వీళ్ళు. అప్పుడు మనువు మనుష్యులకందరికీ మొదటివాడై ధార్మికంగా భూమిని పరిపాలించడం మొదలు పెడతాడు. కాబట్టి అంశావతారంగా వచ్చి సృష్టి చేసేటటువంటి బ్రహ్మగారి యొక్క సృష్టి కొనసాగడానికి సమస్త ప్రాణులను ఉత్పాదించి ఆయనకి సహకరించేటటువంటి ఆయన యొక్క అంశలో వచ్చినటువంటి ప్రజాపతులందరినీ కూడా అంశ అంశావతారము అని పిలుస్తారు. ఇక మూడవది ఒకటి ఉంటుంది, దాన్ని కళావతారము అంటారు. లా కాదు, లా కళావతారము. కళావతారం ఎందుకు వస్తుందంటే భగవంతుడు ధర్మాన్ని స్థాపన చేస్తూ ఉంటాడు, దానికే అవతారం తీసుకుంటాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని స్థాపించడానికి రావాలి. ఒక్క రావణుడైతే చంపేస్తాడు, లక్ష మంది రాక్షసులైతే చంపేస్తాడు, కోటి మంది రాక్షసులైతే చంపేస్తాడు. కానీ అసలు మనుష్యులలో 90% మంది మనస్సుల్లోకి రాక్షసత్వమే ప్రవేశించేస్తే కలియుగంలో వచ్చే ప్రమాదం అదే. రాక్షసులకు ఉపాధి ఉండదు, రాక్షసులకు వేరు శరీరం ఉండదు కలియుగంలో. మనుష్యుని యొక్క హృదయమునందు రాక్షసుడు కూర్చుని ఉంటాడు. ఇప్పుడు మరి మనుష్యుణ్ణి మనుష్యుడిగా చేయాలంటే ఎలా? ప్రబోధం చేసేటటువంటి గురువుగా భూమి మీద తిరుగుతాడు, దాన్ని కళావతారము అంటారు. ఒక శంకరాచార్యుల వారు వచ్చారనుకోండి, ఆయన ఏదో రామచంద్రమూర్తిలాగో కృష్ణావతారంలాగో దుష్టాత్ముల్ని సంహరించడానికి ఎంతమందిని సంహరిస్తారు, అందుకని సంహార ప్రక్రియ చేపట్టడు. మనుష్యులలో ఉన్న రాక్షసత్వాన్ని చంపుతారు. దేని ద్వారా? ధర్మ ప్రబోధం ద్వారా. ధర్మాన్ని నాలుగు చెరగులా ప్రచారం చేస్తారు. మనుష్యుల యొక్క మనస్సుల యందున్న రాక్షసుణ్ణి తరిమి మనిషి మనిషిగా బ్రతికేటట్టుగా శాస్త్రాన్ని ఆధారంగా ఇచ్చి మళ్ళీ శాస్త్రమునకు పెద్ద పీట వేస్తారు. అలా వచ్చినటువంటి అవతారాలకి కళావతారములని పేరు. నాలుగవ అవతారం ఒకటి ఉంటుంది, ఆ అవతారం మనకు ఆవేశావతారము అని పేరు. ఇవాళ నేను చెప్పబోయేటటువంటి అవతారం ఆ కోవలోకి వచ్చే అవతారం. ఆవేశావతారము అంటే పుట్టుక చేత అందరూ ఎలా పుడతారో అలాగే పుడతారు, కానీ భగవంతుని యొక్క ఆవేశం ఉంటుంది. భగవంతుడే వారి యందు ప్రవేశిస్తాడు, ఆ ఉపాధిలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించిన కారణం చేత చాలు, వాళ్ళు అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు కొన్నిటిని నిర్వర్తిస్తారు. ఆ భగవద్ ఆవేశం అయిపోతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రశాంత చిత్తులైపోతారు, ఇక అలా ఉండరు. ఈ పూర్వం ఎలా ఉన్నారో అలా ఉండకుండా ప్రశాంతంగా ఏ తపస్సో చేసుకుంటూ ఉండిపోతారు. అలా ఉండిపోయినటువంటి రూపాలలో ఒకటి పరశురామావతారం. పరశురామావతారం ఆవేశావతారం. ఆవేశావతారము అంటే అందరిలా పుట్టి భగవంతుని యొక్క ఆవేశము చేత అనితర సాధ్యమైన కార్యక్రమములను నిర్వహించి
తదనంతరమునందు ప్రశాంత చిత్తుడై పరశురాముడు చిరంజీవి ఇప్పటికీ ఆయన దర్శనమిస్తాడు. అంటే పరశురాముడి దర్శనం అంత తేలిక విషయం కాదు. ఎందుకంటే పరశురాముడు కానీ పరశురాముణ్ణి చూస్తే దుష్టచిత్తమైనటువంటి వాళ్ళు ఉంటే వెంటనే ప్రాణం విడిచిపెట్టేస్తారు. ఆయన తేజస్సు అటువంటి అపర పరమశివుల్లా ఉంటాడు అని వర్ణిస్తాయి పురాణాలు. జటాజూటం కట్టుకుని తిరుగుతూ ఉంటాడు ఆయన. ఆయన ఇప్పటికీ కూడా ప్రతి నెలలోనూ చతుర్దశి తిథి నాడు మహేంద్ర పర్వతం మీదకు వస్తారు. వచ్చి ధర్మరాజు గారికి కూడా అక్కడే దర్శనమిచ్చారు. కాబట్టి పరశురాముడు చిరంజీవి, ఆయన భవిష్యత్ యుగాలలో సప్తర్షులలో ఒకటవుతారు. అటువంటి అవతారములను ఆవేశావతారము అంటారు. అటువంటి ఆవేశావతారాల్లో అగ్రగణ్యమైనటువంటి అవతారము పరశురామ అవతారం. దశావతారాల్లో దానికి ప్రముఖమైన స్థానం కల్పించారు. ఇక ఎలాగో నేను అన్నాను కాబట్టి మిగిలిన రెండు అవతార విశేషాల గురించి కూడా స్పృశిస్తాను. ఐదవది పూర్ణావతారము అంటారు. పూర్ణావతారము అంటే దాని యందు అన్ని రసములు ఆవిష్కృతమవుతాయి. అన్ని రసములు ఆవిష్కృతమవుతూ ఆ అవతారం ఎప్పుడు వచ్చిందో ఆ తర్వాత ఆ అవతారం ఎప్పుడు వెళ్ళిపోయింది అన్న దాంతో సంబంధం ఉండదు. మీరు కాలమునందు ఆ అవతారం వెళ్ళిపోయినా రూపాన్ని మీరు ఎప్పుడు స్మరించి పిలిచినా అదే రూపంతో వచ్చి రక్షిస్తాడు. మళ్ళీ భక్తులైన వారికి అదే రూపంతో మళ్ళీ కటాక్షిస్తూ ఉంటాడు, కటాక్షించి రక్షణ చేస్తూనే ఉంటాడు. అలా ఉండేటటువంటి అవతారాలని పూర్ణావతారములని పిలుస్తారు. ఉదాహరణ చెప్పాలి అంటే నరసింహావతారం, రామావతారం ఆ కోవలోకి వస్తాయి. నరసింహస్వామి బ్రహ్మగారిచ్చినటువంటి వరాలకి మినహాయింపుగా హిరణ్యకశిప సంహారం చెయ్యడానికి క్రింది శరీరం మనుష్యుడిగా పైన సింహం యొక్క తలకాయతో వచ్చారు. ఆనాడు హిరణ్యకశిప సంహారానికి నేను నరసింహుడిగా వచ్చాను తప్ప నరసింహుడిగా వచ్చి మళ్ళీ ఎవరినో రక్షించడానికి ఆ రూపం అక్కర్లేదు, విష్ణువుగానే వస్తాను తప్ప నరసింహుడిగా నేను ఇక కనపడను అని అనరు. మళ్ళీ కనపడుతూ ఉంటారు, మళ్ళీ అలా వస్తూ ఉంటారు. అలా వచ్చాయి, చాలా చోట్ల వచ్చాయి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇవాళ మనం ఖమ్మం ఖమ్మం అని పిలుస్తాం, ఖమ్మం పట్టణం. అసలు దాని పేరు ఖమ్మం కాదు, దాని పేరు కంబం. కంబం కూడా కాదు, స్తంభం దాని పేరు. ఆ తర్వాతది వికృతి పేరు. అలా అక్కర్లేని మార్పులన్నీ చెంది ఖమ్మం అని పిలవడం అలవాటైపోయి ఇప్పటికీ మీరు అక్కడ చూస్తే దానికి ఖమ్మం మెట్టు అంటూ ఉంటారు. కారణం ఏమిటంటే అక్కడ ఒక కొండ ఉంది, ఆ కొండ మీద నరసింహస్వామి తనంత తానుగా విలిచారు, యోగ నరసింహస్వరూపంలో విలిచారు. ఇప్పటికీ అక్కడ ఒక చమత్కారం ఉంటుంది. ఎంత గొప్ప కోరిక అయినా సరే అక్కడ అర్చకులు చెప్పిన దీక్ష పాటించి కొబ్బరి బొండం చేతిలో పెట్టి ఇప్పిస్తారు, ఇప్పించి నియమం చెప్తారు. ఆ నియమం పాటించి కొబ్బరి బొండం అక్కడ ముడుపు కడితే నరసింహస్వామి వారి అనుగ్రహంతో తీరుతుంటుంది. అక్కడ అర్చన చేయడానికి నీళ్లు లేకపోతే దేవాలయంలో ఉన్న నరసింహుడే కొండ వెనక్కి వెళ్ళి కొండని తన కాలుతో ఒక్క కన్ను తన్నాడు. తంతే కొండ బద్దలైపోయింది. బద్దలైపోయి దేవాలయం ఉన్న కొండ ముందుకి, మిగిలిన భాగం వెనక్కి ఒరిగిపోయి ఆ మధ్యలో వచ్చినటువంటి చీలికలో నీటి ప్రవాహం వచ్చింది. అలా వచ్చినటువంటి ప్రవాహం ఏదుందో ఆ ప్రవాహంలో ఉన్నటువంటి జలంతో ఇప్పటికీ అక్కడ నరసింహస్వామికి అర్చనలన్నీ జరుగుతాయి. పక్కనే వేరొక ఆలయం ఉంటుంది, అక్కడ కూర్చుంటే ప్రదోష వేళలో పాములు యథేచ్ఛగా తిరుగుతుంటాయి. అద్భుతమైనటువంటి దేవాలయం. ఖమ్మం పట్టడానికి ఆ పేరు రావడానికి కారణం ఆయనే. అలాగే మొన్న నేను మీతో మనవి చేశాను, వేదగిరి అని కశ్యప ప్రజాపతి తన యొక్క త్రేతాగ్నులను మూడు కొండల మీద ఉంచాడు. ఒకటి సత్యగిరి, ఒకటి తల్పగిరి, ఒకటి వేదగిరి. సత్యగిరి యందు కామాక్షి తాయి ఉంటుంది, తల్పగిరి యందు శ్రీరంగనాయక స్వామి ఉంటారు, వేదగిరి యందు యోగ నరసింహస్వరూపం జ్వాలారూపంలో వెళ్ళి కూర్చుంటే కశ్యప ప్రజాపతి ఆ గుహలో ప్రవేశించి మొదటి పూజ చేసి ప్రతిష్ఠించారు. అక్కడికి నరసింహస్వరూపంతో వచ్చి స్వామి వెలిచారు. కాబట్టి అది ఎప్పుడో వెళ్ళిపోయిన అవతారం కాదు, ఎప్పుడో ఆ అవతారం అలా వచ్చి ఆ రూపం వెళ్ళిపోయినా ఇప్పటికీ ఆ రూపాన్ని ఉపాసన చేస్తే ఆ రూపంతోనే వచ్చి రక్షిస్తాడు. అది పూర్ణావతారము అని పిలుస్తారు. దాని ఉపాసన అలా నడుస్తూనే ఉంటుంది. అందుకే భక్తులను ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు ఆ అవతార రూపంలో.
అలాగే రామావతారం. రామావతారం ఎప్పుడో త్రేతాయుగంలో వచ్చింది, రామావతార పరిసమాప్తి అయిపోయింది కదండి. ఇప్పుడు రామ రామ అని పిలిస్తే రాముడుగా వస్తాడా అని అనుమానం ఉండొచ్చు. అందులో భద్రాచలంలో రామ రామ అని భద్రుడు పరితపిస్తే మాత్రం రాముడిగా వచ్చాడా నారాయణుడిగా వచ్చాడు కదా. వామాంకస్థిత జానకీ పరిల సత్కౌదండ దండంకరే చక్రం చోడ్భవరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అని కదా. ఆయన శంఖచక్రాలతో వచ్చాడు నారాయణుడిగా. నాకు ఇలా వద్దు రాముడిగా కనపడం అంటే అప్పుడు నాలుగు బాహువులతో ఉండిపోయాడు. ఎడమతొడ మీద సీతమ్మని పెట్టుకొని అందుకని రాముడిగా పిలిస్తే ఇప్పుడు వస్తాడా అండి అని అనుమానం అక్కర్లేదు. ఇప్పటికీ రామనామం చేస్తే రామచంద్రమూర్తిగానే వచ్చి రక్షిస్తాడు. అందుకని అవి పూర్ణావతారాలు. త్యాగరాజస్వామి దక్షిణ దేశానికి వెళ్ళి తిరిగి వెళ్ళిపోతున్నారు. అక్కడ జమీందారు గారు ఆయనకి ఏదో డబ్బిద్దామని శిష్యుడిని పిలిచి చేతిలో పెట్టారు. మా గురువుగారు డబ్బులు అవి ఏం పుచ్చుకోకండి అలాగా వద్దన్నాడు ఆయన. మీ గురువుగారికి ఇవ్వట్లేదయా, మీ గురువుగారు శ్రీరామనవమికి సీతారామ కళ్యాణం చేస్తారు కదా, కళ్యాణానికి ఉపయోగించండి అన్నాడు. అంటే ఇది రాముడికి ఇస్తున్నారా మీరు అని అడిగాడు ఆయన. అవును అన్నాడు జమీందారు. ఈయన తీసి త్యాగరాజస్వామి గారి బొంత కింద డబ్బు పెట్టాడు. పల్లకి వెళ్ళిపోతోంది, శిష్యులు మోసి తీసుకెళ్ళిపోతున్నారు. దారి దొంగలు ఎదురొచ్చారు, బాటసారులు పరిగెడుతున్నారు. త్యాగరాజస్వామి పల్లకీలోంచి అడిగారు ఎందుకు అలా పారిపోతున్నారు. దారి దొంగలు వస్తున్నారు అందుకని భయపడి పారిపోతున్నాం, మీరు వెనక్కి తిప్పేయండి పల్లకి అన్నారు. వాళ్ళు వస్తే దోచుకోవడానికి మా దగ్గర ఏముంది కనుక ముందుకు పోనివ్వండి అన్నారు. శిష్యుడు అన్నాడు ఉందన్నాడు. మన దగ్గర ఏముందన్నారు త్యాగరాజస్వామి, మీ బొంత కింద డబ్బు ఉందన్నాడు. ఎందుకు పుచ్చుకున్నావు అని అడిగాడు. మీకని పుచ్చుకోలేదు రాముడికని పుచ్చుకున్నానన్నారు. అంటే ఆ డబ్బు రాముడిదా అని అడిగారు ఆయన. అవును అన్నారు. మరి నీకు నాకు భయం ఎందుకు, రాముడు డబ్బు అయితే ఇచ్చుకుంటే ఇచ్చుకుంటాడు, రక్షించుకుంటే రక్షించుకుంటాడు, పోనీ పల్లకి అన్నారు. పల్లకి ముందుకెళ్ళింది. దారి దొంగలు వచ్చాడు, వచ్చి త్యాగరాజస్వామి వారి పల్లకి దగ్గరకి రాబోయారు. అంతే ఏమైందో తెలియదు, వాళ్ళు వెనక్కి తిరిగి పారిపోయారు. పారిపోయిన వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత త్యాగరాజస్వామి వారు చెట్టు కింద పల్లకీని ఆపి ఆ రాత్రి విశ్రమించి మరునాడు పొద్దున్న అనుష్ఠానం చేసుకుని బయలుదేరిపోవాలి. వాళ్ళు పొద్దున్న మళ్ళీ వచ్చారు. ఈసారి దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళల్లా కాకుండా వచ్చి త్యాగరాజస్వామి వారి కాళ్ళ మీద పడ్డారు. ఏరా అబ్బి ఏమైంది అన్నారు ఆయన. అయ్యా నిన్నను మేము దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు మీ పల్లకీ దగ్గర ఇద్దరు కనబడ్డారు. ఒకడు నీలమేఘఛాయతో ఉండి చేతిలో ధనస్సు పట్టుకుని బాణం సంధించి ఆకర్ణాంతము లాగి పట్టుకున్నాడు మా వంక చూస్తూ. పక్కన ఎర్రగా ఒక ఆయన ఉన్నాడు, ఆయన ధనస్సు పట్టుకుని బాణం సంధించాడు. చంపుతారేమో అని పారిపోయాం కానీ రాత్రి అంతా వాళ్ళు మా కళ్ళల్లో మెదులుతున్నారు. అబ్బాయే అందగాళ్ళండి ఇద్దరు, పుంసామ్మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. చంపేస్తే చంపేశారు కానీ వాళ్ళని ఇంకోసారి చూడాలనుంది చూపించమన్నారు. అంటే త్యాగరాజస్వామి తెల్లపోయారు. ఒరే నాకు అవలేదురా, మీకు అయింది రామలక్ష్మణ దర్శనం, రాముడి సొమ్ము కదా అన్నాను కదూ, రాముడి సొమ్ము పట్టుకుపోతారేమో అని రామలక్ష్మణులే వచ్చి పల్లకీ దగ్గర కాపు నించుని కాపాడారు. రాముణ్ణి నమ్ముకున్న త్యాగరాజస్వామిని రామలక్ష్మణులు కాపాడలా తులసీదాస్ గారింట్లో దొంగలు పడి కన్నం పెట్టి లోపలికెళ్ళి పంచపాత్ర అవి మూట కట్టుకుని తల బయటెట్టాడు మళ్ళీ వెళ్ళిపోదామని. రామలక్ష్మణులు ఇద్దరు పర్ణశాల బయట నించుని ఉన్నారు. బయటికి రాను, పాదాలు చూసి తలపైకెత్తి రామలక్ష్మణుల్ని చూడను, దొంగ లోపలికెళ్ళడం. బ్రహ్మముహూర్తం అయిపోయింది, లేవని లేచిపోయారు తులసీదాస్ గారు. లోపలికి వచ్చి చూస్తే దొంగ మూట కట్టు కూర్చుని ఉన్నాడు. ఎరా నాయనా నువ్వెవరన్నారు. నేను దొంగనండి అన్నాడు. మరేం వెళ్ళిపోక ఎందుకు కూర్చున్నావు అన్నారు. ఆ పాటి తెలివి నాకు లేక కాదు, అన్నీ మూట కట్టుకున్నాను, అదిగో కన్నం కూడా వేసుకున్నాను. వెడదామంటే బయట ఇద్దరు నించున్నారు, ఒకడు నల్లగా ఉన్నాడు ఒకడు ఎర్రగా ఉన్నాడు. ఇద్దరూ ధనస్సులు పట్టుకుని నించున్నారు. బయటికి వెడితే నా వంకే చూస్తున్నారు, భయపడి లోపలికి వస్తున్నాను, రాత్రంతా నించునే ఉన్నారన్నారు. బయటికి వెళ్ళి తులసీదాస్ గారు చూశారు, అక్కడ ఎవరూ లేరు. తులసీదాస్ గారి దగ్గర ఉన్న పంచపాత్రను అభిషేకం చేసుకునే గిన్నె దొంగెత్తుకుపోతాడేమోనని ఒక రాత్రి రాత్రి రామలక్ష్మణులు పర్ణశాల బయట నిలబడి తులసీదాస్ గారి సొత్తు కాపాడారు. నమ్ముకున్నవాడికి నమ్ముకున్నంత. అప్పటి వరకు ఎందుకంటే మొన్న మొన్నటి వారు రామదాసు గారు, రామదాసు గారి కొడుకు గంజికుంటలో పడిపోయి ఉడికిపోయాడు. ఉడికిపోయిన శరీరాన్ని ముద్దని పట్టుకెళ్ళి రాముడి పాదాల దగ్గర పెట్టి రఘురాముడని పేరు పెట్టుకున్నాను, ఇస్తావో నీలో కలుపుకుంటావో, నీ ఇష్టం నీ సొత్తు నువ్వు ఇచ్చిన కొడుకు అని రామదాసు గారు ప్రార్థన చేస్తుంటే కొడుకు దేవాలయం తలుపులు తెరుచుకుని నాన్నగారండి అంటూ పరిగెత్తుకొచ్చాడు బయటికి. ఆ వంశ ఇప్పటికీ నేను వెళ్ళాను
రామదాసు గారు ఉన్నటువంటి ఇల్లు, ఆయన తిరిగినటువంటి ప్రదేశం, ఆయన స్నానం చేసిన నుయ్యి, అవన్నీ చూసి ఆ ప్రాంగణంలో దాశరథి శతకం మీద ఒకరోజు ఉపన్యాసం కూడా చెప్పొచ్చారు. కాబట్టి మహానుభావులు తిరిగిన ప్రదేశాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆనాడు ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము కాలంలో వెళ్ళిపోయింది అని అవతార పరిసమాప్తిగా చెప్పబడినప్పటికీ ఆ రూపాన్ని కొలిచిన వాళ్ళకి ఇప్పటికీ ఆ రూపం వచ్చి రక్షణ చేస్తూనే ఉంటుంది. అది వెళ్ళిపోయిందని చెప్పడం కుదరదు. ఆ రూపంలోనే వచ్చి రక్షిస్తూ ఉంటాడు ఆయన. ఇవి పూర్ణావతారములని పిలుస్తారు. అవి నవరస భరితములై ఉంటాయి వాటి గాథలు. కాబట్టి అదిగో అటువంటివి రామ నృసింహావతారాదులు. పరిపూర్ణావతారం అని ఒకటి ఉంటుంది. ఆ పరిపూర్ణావతారం యొక్క లక్షణం ఏమిటంటే సమస్త జగత్తుని తన యందు లీనం చేసుకుంటుంది. లీనం చేసుకోవడం అంటే అన్నిటినీ తనలోకి తీసేసుకుంటుంది. అన్నిటినీ తనలోకి తీసేసుకుని బయట కనపడినప్పుడు మాత్రం ముగ్ధమోహనంగా కనపడుతుంది. ఈ రెండిటిని ఏకకాలమునందు చూపించగలిగితే ఘోర అఘోర రూపములు అంటారు వాటిని. అఘోర రూపం అంటే పరమభక్తులైనటువంటి వాళ్ళు పరవశించిపోతారు ఆ రూపాన్ని చూసి, ఇక అన్నీ మరిచిపోతారు. ఇక అలా కనపడుతుంది. ఘోర రూపంతో కనపడినప్పుడు అన్నిటినీ తనలోకి తీసుకుంటుంది. తీసుకుని అలా కనపడితే దాన్ని పరిపూర్ణావతారమని పిలుస్తారు. దానికి ఉదాహరణ శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు వేణువు వాయిస్తూ త్రిభంగిగా నించున్నాడు అనుకోండి, ఆబాల గోపాలము పశుపక్ష్యాదులు కూడా మురిసిపోతాయి. అసలు రాసలీలా ఘట్టం భాగవతంలో చదువుతుంటే మనసు పులకించిపోతుంది. అలా ఉంటుంది రాసలీల. అంత అద్భుతమైనటువంటి లీల చేస్తాడు. అదే పరమాత్మ బాలకృష్ణుడిగా ఉన్నాడనుకోండి, పరవశించిపోతారు అందరూ. అంత ముద్దుగా ఉంటాడు, అంత అందంగా ఉంటాడు. రుక్మిణీదేవి అంతటిది కోరుకుంది. రుక్మిణీ కళ్యాణం అయిపోయాక మీరు పెద్దవారైపోయిన తర్వాత చేసిన లీలల కన్నా పిల్లవాడుగా చేసిన లీలలు చాలా బాగుంటాయంటారు, నాకు ఒక్కసారి బాలకృష్ణుడి మూర్తిని బహూకరించండి అని అడిగింది. విశ్వకర్మని పిలిపించి చెక్కించి బహూకరించాడు. ఆ బహూకరించినటువంటి మూర్తే విదేశీయులు మన దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో చందనపు దుంగలో పెట్టి ఓడలో సముద్రంలో తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళిపోతున్నప్పుడు మధ్వాచార్యుల వారు సముద్రపు ఒడ్డున ఉన్నారు. ఉన్న పెద్ద తుఫాను వచ్చి మబ్బులు వచ్చి గాలి వేసి ఓడ ఊగిపోతుంది. ఊగిపోతుంటే దూరంగా ఒడ్డున కాషాయ వస్త్రం కట్టుకుని మధ్వాచార్యుల వారు కనబడ్డారు. కనబడితే ఈ దేశంలో ఎవరికన్నా శక్తివంతులు ఆ కాషాయం బట్ట కట్టుకున్న సన్యాసులే అంటారు. ఈయన రక్షిస్తారేమో అని చెప్పి ఆ విదేశీ నావికుడు అరిచాడు, ఓడని రక్షించండి, ఇందులో ఉన్నది ఏది కావాలంటే అది ఇస్తానని. మధ్వాచార్యుల వారు పైన అంగీ తీసి ఒకసారి ఊపారు. ఆకాశం వంక ఆగిపోయింది తుఫాను. ఆ ఓడ రక్షింపబడిందని సంతోషించి పడవలో ఒడ్డుకొచ్చి మధ్వాచార్యుల వారిని తీసుకెళ్ళి కావలసింది తీసుకెళ్ళమన్నాడు. లోపలికి వెళ్ళి చూస్తే చందన దుంగ ఎందు శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం ఉందని, రుక్మిణీదేవి కోసం కృష్ణ పరమాత్మ చేయించి ఇచ్చిన విగ్రహం బాలకృష్ణుడిది. దాన్ని తీసుకెళ్ళి సత్యతీర్థము అని, ఇప్పటికీ ఉడిపి క్షేత్రంలో ఉంటుంది తీర్థం, అందులో కడిగారు. ఇప్పటికీ ఆ తీర్థానికి వెళ్ళాలంటే ఉదయం చెంబు పట్టుకుని ఉత్తరీయం కప్పుకొని పంచ కట్టుకుని స్నానానికి ఎడితేనే ఒక్కొక్కళ్ళని చూస్తూ పంపిస్తారు. అందులో స్నానం చేయొచ్చు. ఆ తీర్థం సత్యతీర్థం అంటారు. దాన్నే ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠ చేశారు మధ్వాచార్యుల వారు. అందుకే ఇప్పటికీ ఉడిపి క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అన్ని దేవాలయాల్లోలాగా ధ్రువమూర్తి ఎప్పుడూ ఒక్కలా ఉండడు. ఉదయం అర్చన చేయడానికి కూర్చున్న పీఠాధిపతులు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే కృష్ణుడు ఏ రూపంలో కనిపిస్తాడో ఆ రూపంలో అలంకారం ఆ రోజు. అందుకే ఆలస్యం అవుతుంటుంది కూడా అలంకారం. 365 రోజులు 365 అలంకారాలు పొందుతాడు. కిటికీలోంచి మాత్రమే దర్శనం, లోపలికెళ్ళి దర్శనం ఉండదు. అందుకే ఉడిపి. సరే, ఇప్పుడు నేను ఆ ఉడిపి క్షేత్రం గురించి చెప్తూ పెడితే ఉపన్యాసం ఇంకో పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన ముగ్ధమోహన స్వరూపంతో ఉంటాడు, అందరినీ ఆకర్షిస్తాడు. ఘోర రూపంతో ఉన్నప్పుడు అన్నిటినీ తనలోకి లీనం చేసుకుంటాడు. అందుకే అంతటి ధైర్యశాలి అయినటువంటి అర్జునుడు చెమట్లు పట్టే భగవద్గీత చెప్తూ విశ్వరూపం చూపిస్తే నేను చూడలేకపోతున్నాను, నాకు భయం వేస్తోంది, ఉపసంహారం చేసేయమన్నాడు. ఆ రూపంతో ఉన్నప్పుడు తన నాలుకలతో ఈ ప్రపంచాన్నంతటినీ తనలోకి తీసేసుకుంటూ ఉంటాడు. అందుకే ద్రోణంచ భీష్మంచ జయధృతంచ అంటాడు. వీళ్ళందరినీ కూడా నేను పుచ్చేసుకుంటున్నానంటాడు. అన్నిటినీ లీనం చేసుకుంటాడు తనలోకి. అది ఘోరస్వరూపం. అందుకే ఒక్క కృష్ణ పరమాత్మయే అనేక విశ్వరూపాలు చూపించారు. అన్నీ ఒకలా ఉండవు. అమ్మ
నోటిలోకి చూసినప్పుడు ఒక విశ్వరూపం, అలాగే ధృతరాష్ట్రాదులకు సభలో చూపించినది ఒక విశ్వరూపం, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చూపించినది ఒక విశ్వరూపం. ఒక్కొక్క విశ్వరూపం ఒక్కొక్కలా ఉంటుంది. తన వ్యాపకత్వాన్ని నామరూపాలుగా చూపించింది ఒకటి, తను లయం చేస్తూ అన్నిటినీ తనలోకి లీనం చేసుకుంటున్న రూపం పరమ భయంకరమైనది, కాలస్వరూపమై ఉంటుందది. కాలోస్మిలో కక్షయ కృత్య వృద్ధో అంటాడు, కాలం రూపంలో నేను అన్నిటినీ పుచ్చేసుకుంటున్నానంటాడు. అలా రెండిటిని ఏకకాలమునందు సాధించగలిగినటువంటి రూపాన్ని పరిపూర్ణావతారం అంటాడు. పరిపూర్ణావతారం చెప్పింది చేయడమే తప్ప పరిపూర్ణావతారం చేసింది చేయడం సాధ్యం కాదు. పూర్ణావతారం దానికి మినహాయింపు, చెప్పింది చెప్పచ్చు లేదా చేసి చూపించవచ్చు. రాముడు ఉన్నాడు, చేసి చూపించాడు, చెప్పడం కాదు. రాముడు చేసింది చెయ్యాలి, కృష్ణుడు చెప్పింది చెయ్యాలి. కృష్ణుడు చేసింది చేసే ప్రయత్నం చేస్తే చాలా ప్రమాదం వస్తుంది. కృష్ణుడు చేసినవన్నీ చేస్తానంటే కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే 16,000 మంది గోపికలతో రాసలీల చేశాడు కృష్ణుడు అని చెప్పేముంది ఇది చెయ్యి. అసలు కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే పూతనా సంహారం చేశాడు నువ్వు చేస్తావా? అందుకని పరిపూర్ణావతారం చెప్పింది చేయడమే తప్ప పరిపూర్ణావతారంలో చేసింది చేయడం సాధ్యం కాదు. పూర్ణావతారం దాని ఇష్టం ఎలా అయినా ఉండొచ్చు. పూర్ణావతారంలో రామావతారం తను చేసింది చెయ్యమని అవకాశం ఇచ్చాడు, తప్ప తను చెప్పింది చేయడం మంచిదే, కానీ ఆయన చేసింది చేయడం చాలా తేలిక. ఎందుకంటే ఎదురుకుంటా కనపడుతూ ఉంటాడు, సంధ్యావందనం చేస్తాడు, పితృకార్యం చేస్తాడు, భగవదార్చన చేస్తాడు, గురువుల్ని గౌరవిస్తాడు, పెద్దల్ని గౌరవిస్తాడు, తండ్రి గారు ఉంటే ఎక్కువ మాట్లాడు. అసలు అది రాముడి గొప్పతనం ఎక్కడుందంటే తండ్రి గారు ఉన్నారనుకోండి అసలు ఎక్కువ మాట్లాడు. వారు తండ్రి, నా గురువు, మహానుభావుడు, ఆయన ఉండగా నేను మాట్లాడడం ఏమిటంటాడు, ఏమి ఎందుకు మాట్లాడవు, నేను వినడమే ఎక్కడంటాడు. తండ్రి అనుభవజ్ఞుడు, గురువు, ఆయన మాట్లాడితే నేను వినాలి, ఆయన దగ్గర నేను ఎక్కువ మాట్లాడితే దోషం అది. పెద్దల దగ్గర మాట్లాడడం ఏమిటి, పెద్దలు చెప్పింది వినడమే తప్ప నేను మాట్లాడినంటాడు. రాముడు ఎలా మనం ఉండాలో చేసి చూపించాడు పూర్ణావతారంగా. కాబట్టి అవతారములు 6 రూపములుగా వస్తాయి. ఈ వచ్చినప్పుడు అంశావతారము, అంశావతారము, కళావతారము, ఆవేశావతారము, పూర్ణావతారము, పరిపూర్ణావతారము.